హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ కాన్తో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రోటి పచ్చళ్ళు చేస్తారు కదా అలాంటిదే ఇది కూడా రోటి పచ్చళ్ళు ఇచ్చి ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది స్వీట్ కార్న్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వీటికి ఒక పొయ్యి పైన ఒక బాండీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక పది వరకు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకొని వేయించుకోవాలి స్వీట్ కార్న్ స్వీట్గా ఉంటుంది కదా మిరపకాయలు మంచిగానే పడతాయి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక ఒక బౌల్ నిండా కార్న్ని వేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలి అంటే పచ్చివాసన వరకు వేయించుకోవాలి అవి కలర్ చేంజ్ అయ్యి బాగా వేగాలి ఇవి తీయగా ఉంటాయి కదా అందుకే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలని మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి దీంట్లోనే వేసి వేయించుకోవాలి టమాటాలు కూడా బాగా వేగాక తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక అవి ఒక్క నిమిషం వరకు అలా వేయించి వేయించాక పొయ్యి ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత వాటిని గ్రైండర్ జాడీలో వేసుకొని కొద్దిగా బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనికి అదే బాండిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి తర్వాత ఒక నాలుగైదు వరకు మిరపకాయలు వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఇంగువ ఇష్టపడేవాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు లేదంటే లేదు కంపల్సరీ అని ఏం లేదు తర్వాత దాంట్లో గ్రైండ్ చేసిన పచ్చడి ఏదైతే ఉందో దాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేశాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తాలింపు వేసి పొయ్యి ఆఫ్ చేసి ఈ చట్నీ వేసి మిక్స్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉండే పచ్చడి ఇది రోటీతో కానీ చపాతీతో కానీ పూరీతో కానీ రైస్తో కానీ దేనికైనా కాంబినేషన్ చాలా బాగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ